అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా హ్యాపీ అండి, అంతకంటే ఇంకేం కావాలి? నేను ఎప్పుడు చెప్తాను మనకి అంటే అన్నిటికంటే, అంటే ఒక సినిమా అంటే ఒక కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు కష్టపడి చేస్తాం. ఇట్స్ ఒక 200 మంది కలిసి, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. అంత కష్టపడి ఫ్యామిలీ అన్ని పక్కన పెట్టేసి అంత కష్టపడి చేసినప్పుడు జనాలు దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటే వచ్చే ఆనందం ప్రపంచంలో ఇంకేది ఇవ్వలేదు. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ దట్ యూ కెన్ గెట్. ఈడో రకం ఆడో రకం మూవీ చూసి ఇప్పటికీ ఆ కామెడీ ఎంజాయ్ చేస్తాం. ట్రైలర్ చూస్తే అలానే అనిపిస్తుంది, అలాంటి కామెడీ ఉంటుందా? అలాంటి కామెడీ కాదండి. ఏడు రకం ఆడో రకం కొంచెం అంటే కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది కదా, ఇది అలా కాదు, చాలా సటిల్ కామెడీ. బట్ సినిమా అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూస్తున్న సేపు కూడా అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడగలిగే సినిమా. ఎక్కడ కూడా అంటే మీరు ట్రైలర్ చూసినప్పుడు మేబీ ఇది ఎక్కడైనా గీత దాటచ్చేమో అనుకుంటారు కదా, ఎక్కడ పొర్రపాటిని కూడా చిన్న గీత కూడా దాటం, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే సినిమా అండ్ చాలా మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. సో ఎవ్రీబడి విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ట్రైలర్ చూస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఏమైనా ఆలోచించారా చేద్దామా చేయొద్దా అని? లేదండి, యాక్చువల్లీ మా డైరెక్టర్ కన్విక్షన్ నాకు అర్థమైందండి. కన్విక్షన్ అంటే ఎలాంటి, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇలాంటి కథలు ఏంటంటే ఒక చెప్పాయి కదా, గీత దాటడం అనేది తెలియకుండా చాలా సింపుల్ వెళ్ళిపోతుంది, తెలియకుండా వెళ్ళిపోతుంది. సో డైరెక్టర్ కన్విక్షన్ నాకు అర్థమైందండి, ఖచ్చితంగా చాలా అందంగా చాలా నీట్గా చేస్తాడు అని అర్థమైంది. సో ఇమీడియట్గా వెంటనే నేను చెప్పేసాను చేస్తానని చెప్పి. భలే ఉన్నాడు టైటిల్ పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? మనం అనుకున్నాం కదా భలే ఉన్నాడే, అంటే బాగున్నాడని మాత్రం కాదు, క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా, అంటే భలే ఉన్నాడు అనుకుంటాం కదా. సో అక్కడికి వచ్చింది అండి, అది మారుతి గారు, మారుతి సార్ ఐడియా అది. సో మారుతి సార్ ఆ టైటిల్ సజెస్ట్ చేశారు. ఆయన రఫ్ కట్ చిన్న అంటే మొదటి సినిమా ఇంకా పూర్తవ్వలే, ఫస్ట్ రఫ్ కట్ కొంచెం అవుతుంది కదా, చూసిన తర్వాత కాదు కాదు భలే ఉన్నాడే అండ్ భలే ఉంటుంది టైటిల్ అండ్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు భలే భలే మా గడప వచ్చింది అప్పుడు. సో అలా కూడా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఆయన. అండ్ ఈ ఫాంట్ కూడా యాక్చువల్లీ హీ స్కెచ్డ్ ఇట్, హీఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో ఆయన స్కెచ్ చేసి ఇచ్చారు ఆ ఫాంట్. ప్రతి ఈవెంట్లో పంచకట్లో స్టైల్గా రావడానికి చాలా స్టైల్గా అనిపిస్తుంది. అంటే ఐ విల్ వెరీ హానెస్ట్ విత్ యూ, నాకు అంటే పొద్దులేసిన తర్వాత ఏ దొరికితే చేసుకుని బయటకు వెళ్ళిపోతుంటా తప్ప నాకు స్టైల్గా అన్నారు కదా, ఈ స్టైల్గా కనబడుద్ది. నేను స్టైల్గా రెడీ అవుదాం అనుకుంటే ఐ డోంట్ నో వాట్ టు వేర్. సో నాట్ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మా కాస్ట్యూమ్స్ ఆర్ అంటే కాస్ట్యూమ్స్ అంటే స్టైలిస్ట్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. బట్ ఐ లైక్ దిస్, ఇట్స్ కంఫర్టబుల్, ఇట్స్ నైస్, ఇట్స్ ట్రెడిషన్స్ గుడ్. నెక్స్ట్ ఏం మూవీ చేస్తున్నారు? నెక్స్ట్ కూర్మనాయకుని సినిమా చేస్తున్నాను అండ్ ఇంకొక సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, అది టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు మేము. అండ్ ఇంకొక సినిమా కూడా షూటింగ్ అవుతుంది, రామ్ బజరంగ్ అని చెప్పి నేను జార్జ్ రెడ్డి శాండీ కలిసి చేస్తున్నాం. సో డీటెయిల్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు వెరీ సూన్ నాకు తెలిసి. స్టారర్ లాంటి మూవీలు చూడొచ్చు ఆసామి రంగంలో చూసాను. అదే ఇప్పుడు నేను జార్జ్ రెడ్డి శాండీ ఉన్నాడు కదా, తను కలిసి చేస్తున్నాం. సో అది ఐ థింక్ దట్ విల్ ఆల్సో బి డన్ బై, విల్ బి రిలీజింగ్ బై ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఆల్మోస్ట్ అయిపోయింది అది కూడా, డీటెయిల్స్ అన్నీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. బట్ యా ఈ మూడు సినిమాలు చేస్తున్నాం.